ఎమ్మెల్యే పిన్నెలికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. పిన్నెలి ఈవీఎం ధ్వంసం కేసుపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ నేపథ్యంలో రేపు కౌంటింగ్ సెంటర్ కు మాచర్ల ఎమ్మెల్యే పిన్నెలి రావద్దని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అలాగే కౌంటింగ్ పరిసర ప్రాంతాలకు కూడా వెళ్లవద్దని తెలిపింది. న్యాయమూర్తుల ఎదుట ఈవీఎంను ధ్వంసం చేసిన వీడియోను పిటిషనర్ తరపు న్యాయవాది ప్రదర్శించారు. ఇక పిన్నెలి ఈవీఎం ధ్వంసం కేసులో హైకోర్టు తీర్పును సవాలు చేశారు టీడీపీ ఏజెంట్ శేషగిరిరావు. పిన్నెలి నుంచి హాని ఉందని శేషగిరిరావు పిటిషన్ వేశారు. ఎమ్మెల్యే పిన్నెలికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. పిన్నెలి ఈవీఎం ధ్వంసం కేసుపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఇక ఈ నేపథ్యంలో రేపు కౌంటింగ్ సెంటర్ కు మాచర్ల ఎమ్మెల్యే పిన్నెలి వెళ్లవద్దని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ చెప్పండి. ఎమ్మెల్యే పిన్నెలికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. పిన్నెలి ఈవీఎం ధ్వంసం కేసుపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ నేపథ్యంలో రేపు కౌంటింగ్ సెంటర్ కు మాచర్ల ఎమ్మెల్యే పిన్నెలి వెళ్లవద్దని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు చెప్పండి. ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి సుప్రీంకోర్టులో చుక్కెదురైందని చెప్తే సంబంధించి ఒక నెల పాటు సుమారుగా హైడ్రామాలో నెలకొన్నాయని చెప్పాలి. ఏపీలో ఇప్పుడే ఈ యొక్క రెండచింతల మండలం పాలు రెండు అక్కడ ఈవీఎం ధ్వంసం చేసినటువంటి కేసు చేశారు. ఆ తర్వాత రెండు రోజుల పాటు రెడ్డి కోసం పోలీసులు హైకోర్టులో ముందస్తు బిల్లు ఆయన పరిస్థితి బెయిల్ కూడా హైకోర్టు మంజూరు చేయడం సుప్రీంకోర్టులో శేషగిరిరావు తరపు, ఎందుకంటే అక్కడ ఎప్పుడైతే ఈవీఎం ధ్వంసం చేయడానికి వెళ్తున్నటువంటి నేపథ్యంలో శేషగిరిరావు అనే వ్యక్తి పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అడ్డుకోవడం జరిగింది. అతనిపై అక్కడ అతని అనుచరులు కానీ పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి సంబంధించిన అనుచరులు దాడులు కూడా చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో అతనికి ప్రాణహాని ఉంది. అదేవిధంగా ఈ యొక్క పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎప్పుడైతే ఈ ఈవీఎం ధ్వంసం చేశారో ఈవీఎం ధ్వంసం చేసినటువంటి అంశాన్ని కూడా సుప్రీంకోర్టులో శేషగిరిరావు తరపు న్యాయవాది కూడా అక్కడ ఉన్నటువంటి జడ్జీలకు కూడా ఈ యొక్క వీడియోని చూపించడం జరిగింది. ఒకసారిగా ఆ సుప్రీంకోర్టులో ఈ యొక్క వీడియోని సీరియస్ గా తీసుకున్నటువంటి సుప్రీంకోర్టు ఎట్టి పరిస్థితుల్లో కూడా రేపు కౌంటింగ్ కేంద్రానికి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వెళ్ళకూడదని చెప్పేసి కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అయితే ఈ హైకోర్టు ఇచ్చిన తీర్పును కూడా సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో ఈ యొక్క పిటిషన్ వేయడంతో ఒకసారిగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి చుక్క ఎదురైందనే చెప్పాలి. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల రీత్యా ఎందుకంటే ఎక్కువగా కూడా గొడవలు జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ యొక్క ముందుగా మళ్ళీ తర్వాత రేపు ఎన్నికల కౌంటింగ్ అప్పుడు కూడా కొంత శేషగిరిరావుకి ప్రాణహాని ఉంది. అదేవిధంగా అక్కడ గొడవలు జరిగే అవకాశం ఉంది. కొంతమంది బయట నుంచి కూడా వ్యక్తులు వచ్చారు కాబట్టి కౌంటింగ్ జరిగే సమయంలో అక్కడ గందరగోళం సృష్టించే అంశాలు ఉన్నాయని చెప్పేసి కూడా సుప్రీంకోర్టుకి న్యాయవాది కూడా వివరించడం జరిగింది. అయితే ఈ యొక్క ఈ అంశాలన్నీ కూడా మన జరిగినటువంటి పల్నాడు ప్రాంతంలో జరిగినటువంటి గొడవలు కావచ్చు, అదేవిధంగా ఈవీఎం ధ్వంసం కేసును కూడా సుప్రీంకోర్టు చాలా సీరియస్ గా తీసుకున్నట్టుగా తెలుస్తోంది. కాబట్టి అక్కడ ఈ పరిస్థితుల రీత్యా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ యొక్క పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అక్కడికి ఎక్కడైతే ఎన్నికల కౌంటింగ్ ఉంటుందో కౌంటింగ్ దగ్గరికి వెళ్ళకూడదు, వెళ్తే అక్కడ గొడవలు జరిగే అవకాశం ఉంది కాబట్టి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ప్రతి అంశాన్ని కూడా ఇంటి దగ్గర నుంచే పర్యవేక్షించుకోవాలని చెప్పేసి కూడా కోర్టు చెప్పడం జరిగింది. దానికి తోడుగా ఆ పోలీసులకు కూడా ఒక ఆదేశాలు జారీ చేశారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అంటే ఇంటి వద్ద మాత్రమే పరిమితం చేయాలని చెప్పేసి కూడా ఆ సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. కాబట్టి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి రేపు ఎన్నికల కౌంటింగ్ అయితే దూరమయ్యే అవకాశం అయితే ఖచ్చితంగా కూడా కనబడుతుంది. ఎందుకంటే ఇప్పటికే సుప్రీంకోర్టులో సవాల్ చేసినటువంటి నేపథ్యంలో రేపే కౌంటింగ్ ఉన్నటువంటి నేపథ్యంలో మళ్ళీ అక్కడ రీపిటేషన్ కూడా వేసుకునే అవకాశం లేకుండా ఉంది. కాబట్టి రేపు ఇంటికి మాత్రమే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అయితే పరిమితం అయ్యే అవకాశం అయితే కనబడుతుంది. ఎందుకంటే ఇప్పటికే పల్నాడు ప్రాంతంలో మాచర్లు ఎక్కువగా చూసినట్టయితే నరసరావుపేట గురజాల ఈ మూడు ప్రాంతాల కంటే ఈ రెండు ప్రాంతాల కంటే ఎక్కువగా కూడా మాచర్లోనే ఎక్కువగా గొడవలు జరిగాయి. కాబట్టి ఒక గ్రామం మీద దాడి చేయడం, అదే ఈ ఈవీఎం ధ్వంసం కేసు, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి చాలా మందికి గాయాలు కావడం, దాని తోడుగా చాలా మంది ఈ మధ్య పల్నాడు ఎస్పీ కూడా అరెస్ట్ చేయడం, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని కూడా ఈ కోర్టు అయితే ఈ యొక్క నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తా ఉంది. ఈ కోర్టు నిర్ణయంతో పాటు ఆ పిన్నెలకి ఒక షాక్ తగిలిందనే చెప్పవచ్చు. రైట్ సాంబశివరావు, థ్యాంక్ యూ.
ఎమ్మెల్యే పిన్నెల్లికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. పిన్నెల్లి ఈవీఎం ధ్వంసం కేసుపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ నేపథ్యంలో రేపు కౌంటింగ్ సెంటర్ కు మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి వెళ్లవద్దని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అలాగే కౌంటింగ్ పరిసర ప్రాంతాలకు కూడా వెళ్లవద్దని తెలిపింది. న్యాయమూర్తుల ఎదుట ఈవీఎం ను ధ్వంసం చేసిన వీడియోను పిటిషనర్ తరపు న్యాయవాది ప్రదర్శించారు. ఇక పిన్నెల్లి ఈవీఎం ధ్వంసం కేసులో హైకోర్టు తీర్పును సవాలు చేశారు టీడీపీ ఏజెంట్ శేషగిరిరావు. పిన్నెల్లి నుంచి హాని ఉందని శేషగిరిరావు పిటిషన్ వేశారు. ఎమ్మెల్యే పిన్నెల్లికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. పిన్నెల్లి ఈవీఎం ధ్వంసం కేసుపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ నేపథ్యంలో రేపు కౌంటింగ్ సెంటర్ కు మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి వెళ్లవద్దని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అలాగే కౌంటింగ్ పరిసర ప్రాంతాలకు కూడా వెళ్లవద్దని తెలిపింది. న్యాయమూర్తుల ఎదుట ఈవీఎం ను ధ్వంసం చేసిన వీడియోను పిటిషనర్ తరపు న్యాయవాది ప్రదర్శించారు. ఇక పిన్నెల్లి ఈవీఎం ధ్వంసం కేసులో హైకోర్టు తీర్పును సవాలు చేశారు టీడీపీ ఏజెంట్ శేషగిరిరావు. ఇక ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ చెప్పండి. ఇక పిన్నెల్లి కేసుకి సంబంధించి సుప్రీంకోర్టులో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కేసుపై విచారణ జరిగింది. మరి హైకోర్టులో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేసి చేశారు నంబూరి శేషగిరిరావు. మరి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కౌంటింగ్ సెంటర్ కి వెళ్లదంటే సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 6 వరకు హైకోర్టు పిన్నెల్లి కేసును విచారించి పరిష్కరించాలని సర్వోన్నత న్యాయస్థానం కింద హైకోర్టుకు సూచించింది. ఇది చాలా పెద్ద ఎదురుదెబ్బ పిన్నెల్లికి అని చెప్పొచ్చు. హలో చెప్పండి రామకృష్ణ. అయితే పిన్నెల్లి కేసుకు సంబంధించి 2 పిటిషన్లు దాఖలు చేశారు నంబూరి శేషగిరిరావు. ఈవీఎం విధ్వంసము హత్యాయత్నం కేసులో పిన్నెల్లిని అరెస్ట్ చేయాలని పిటిషన్ వచ్చింది. ఈ పిటిషన్ కి పిన్నెల్లి అరెస్ట్ కు హైకోర్టు ఇచ్చిన వెసులుబాటు ఎత్తివేయాలంటూ పిటిషన్ దాఖలైంది. ఈ నెల 6 వరకు అరెస్ట్ చేయవద్దు, వెసులుబాటు కల్పించాలని చెప్పేసి ఒక పిటిషన్ దాఖలైంది. మరి ఈ పిటిషన్ మీద హైకోర్టు ధర్మాసనం జస్టిస్ అరవింద్ కుమార్, జస్టిస్ సందీప్ మెహతా ధర్మాసనం విచారణ చేసింది. విచారణ చేసిన తర్వాత ఇక ఫైనల్ గా ఈ కేసుకు సంబంధించి పిన్నెల్లికి చాలా పెద్ద ఎదురుదెబ్బ తగిలిందని చెప్పాలి. ఎందుకంటే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కౌంటింగ్ సెంటర్ కు వెళ్లొద్దని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇక ఈ నెల 6 తేదీన హైకోర్టు పిన్నెల్లి కేసును విచారించి పరిష్కరించాలని సర్వోన్నత న్యాయస్థానం హైకోర్టుకు సూచించింది. మరి ఈ నేపథ్యంలో ఈ పిన్నెల్లికి చాలా పెద్ద ఎదురుదెబ్బని చెప్పొచ్చు. రైట్ రైట్ రామకృష్ణ, థ్యాంక్ యూ.